ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లో సిటీ నుంచి ఎన్నికల సమర శంఖాన్ని పూరించబోతూ ఉన్నారు అమిత్ షా. అలాగే మీడియాతో కూడా మాట్లాడబోతూ ఉన్నారు. ఇక ఈరోజు మహబూబ్నగర్ సభలో ప్రసంగించబోతూ ఉన్నారు. అమిత్ షా పర్యటనతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వస్తుంది, ఎన్నికలకు పూర్తిగా సిద్ధమవుతారనే ఆశాభావాన్ని తెలంగాణ బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధాన టార్గెట్ టీఆర్ఎస్ఏ, టీఆర్ఎస్ ఎంఐఎం కుమ్మక్కు గురించి మాట్లాడతామంటూ కూడా వారు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా టీఆర్ఎస్ని టార్గెట్ చేసి ఈరోజు అమిత్ షా ప్రసంగం ఉంటుందని ఇక్కడి నేతలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చేటటువంటి స్పందన వేరుగా ఉంటూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, కేసీఆర్కి సంబంధించినంత వరకు ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రసంగం ఉంటుంది, అమిత్ షా ఎట్లాంటి విమర్శలు చేయబోతున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, అలాగే ఎంఐఎంని ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి. పాలమూరులో బీజేపీ బహిరంగ సభ ఉంది. ముందుగా ఆ సభ కంటే ముందు ఓల్డ్ సిటీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహంకాళి టెంపుల్లో ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమిత్ షా మహబూబ్నగర్ వెళ్తారు. దానికంటే ముందు బీజేపీ కార్యాలయానికి వెళ్తారు, అలాగే ప్రెస్తో కూడా మాట్లాడతారు. విలేకరులు వేసేటటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు, బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు అమిత్ షా. ఆయనను రిసీవ్ చేసుకోవడానికి తెలంగాణ బీజేపీ కీలక నేతలందరూ కూడా అక్కడికి వెళ్లారు. వందల సంఖ్యలో కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్లారు ఘన స్వాగతం పలికేందుకు. అయితే ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి దినకర్ లైవ్లో ఉన్నారు, అక్కడ వివరాలను అందించడానికి. దినకర్,